తన అమృత గాత్రంతో దశాబ్దాలుగా ప్రపంచ శ్రోతలను అలరించిన గానగంధర్వుడు ఎస్పి బాలు ఇక లేరన్న మరణవార్త చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది కరోనా సంబంధ అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఆయన శుక్రవారం ఒంటి గంట నలుగు నాలుగు నిమిషాలకు తుదిశ్వాస విడిచారు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఎస్పి బాలుగారు వేలాది పాటలు పాడారు మొత్తం పదహారు భారతీయ భాషల్లో యాభై వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్లో చెరగని చరిత్ర సృష్టించారు ఆయన కోలుకోవాలని గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు ఆగస్టు ఐదున ఆయనకు కరోనా నిర్ధారణ అయింది చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేరారు ఆగస్టు ఐదున ఆయన వీడియో ద్వారా తనకు కరోనా వచ్చిన విషయాన్ని వెల్లడించారు తాను బాగున్నానని మరో రెండు రోజుల్లో ఇంటికి వెళ్తారని వీడియోలో చెప్పారు ఆగస్టు పదమూడున ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది అప్పటి నుంచి లైఫ్ సపోర్ట్ తో ఆయనకు వైద్యం అందిస్తున్నారు ఆయన వారసుడు ఎస్పీ చరణ్ తరచూ ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి సమాచారం ఇస్తూ వస్తున్నారు ఇటీవల నాన్న బాగా కోలుకున్నాడని ఫిజియోథెరపీ జరుగుతుందని చరణ్ తెలిపారు ఆయన నోటి ద్వారా ద్రవాహారం తీసుకుంటున్నారని చెప్పాడు అయితే శుక్రవారం బాలు ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది దీంతో పరిస్థితి వైద్య చేయి దాటిపోయింది బాలుగారు శ్వాస విడిచారు చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆయన గురించి గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ తమ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు ఇక ఎస్పీ గారి భౌతిక గాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సత్యం థియేటర్ వద్ద ఉంచనున్నారు ఈ మేరకు పోలీసులు సత్యం థియేటర్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు ఆయనను చివరిసారిగా చూసేలా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ శుక్రవారం సాయంత్రం నాలుగున్నరకు బాలు భౌతిక గాయాన్ని ఆయన ఇంటికి తరలించనున్నారు రేపు ఎస్పీ బాలు గారి అంత్యక్రియలు जरगनुन्नाई प्लीज लाइक फॉलो एंड सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब फिल्म जलसा टू फिल्म जलसा फिल्म जलसा टू फिल्म जलसा फिल्म जलसा फिल्म जलसा फिल्म जलसा चैनल टू फिल्म